హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా మహమ్మారి దెబ్బకు చిన్నోడు పెద్దోడు అందరూ వణికిపోతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తుందో అని ప్రాణాలు చేతబట్టుకొని జీవనం సాగిస్తున్నారు. దీన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యంగా రోజువారీ కూలీ చేసుకునే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. పనిచేస్తే కానీ ఇల్లు గడవని కుటుంబాలు దేశంలో ఎన్నో. అది అలా ఉంటే చాలా కుటుంబాలకు మాస్కులు కూడా కొనలేని పరిస్థితి ఉంది. దీంతో సామాజిక స్పృహ ఉన్నవారు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కొంతమంది డబ్బు రూపంలో వారిని ఆదుకుంటుంటే మరికొంతమంది సమయానికి ఆహారాన్ని అందిస్తూ ఈ కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా ఉంటున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై పోరులో తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా దాదాపు 700కు పైగా మాస్కులు కుట్టారు. అంతేకాదు, వాటిని అవసరమున్న వారికి అందజేస్తున్నారు. అలా ఈ కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఈ సామాజిక స్పృహను మనం అందరిలో చూడలేం. ఈ వయసులో సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవ్వడమే కాకుండా భావోద్వేగం చెందుతున్నారు.